ఫస్ట్ వేవ్ లో పిల్లలకు రాలేదు అనేది మాత్రం కరెక్ట్ విషయం కాదు. మన గాంధీ హాస్పిటల్ లో కూడా పుట్టిన కిడ్ కి కరోనా పాజిటివ్ అనేసి వచ్చిన డాక్యుమెంటేషన్ ఉంది, ఎవిడెన్స్ ఉంది ఫస్ట్ వేవ్ లో. సో ఎవరు కూడా వైరస్ కి ఇమ్యూన్ కాదండి. ఓకే, వైరస్ అనేది ఒక హ్యూమన్ బీయింగ్ కి ఎక్స్పోజ్ అయినంటే వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళ బట్టి అవుట్కమ్స్ డిఫరెంట్ ఉంటాయి, కానీ వైరస్ ఎంట్రీ అయిందంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళలో మల్టిప్లై అవుతుంది, దానిలో ఎటువంటి డౌట్ లేదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వేవ్ లో ఏంటంటే స్ట్రిక్ట్ లాక్డౌన్ ఉండడం వల్ల స్కూల్స్ అన్ని కూడా చక్కగా క్లోజ్ చేస్తున్నారు, కాబట్టి దానివల్ల ఏమంటే పిల్లలు ఎక్కువ అఫెక్ట్ కాలేదు. కానీ ఫస్ట్ వేవ్ నుండి సెకండ్ వేవ్ ట్రాన్సిషన్ లో ఏమైంది, పిల్లలు బయట వెళ్లి తిరగడం, ఒకరింట్లో ఒకరికి వెళ్లి మాట్లాడడం, అక్కడ నుండి వైరస్ క్యారీ చేయడం, కమ్యూనిటీకి వెళ్ళడం, కమ్యూనిటీ నుండి వైరస్ క్యారీ చేయడం, అలా అనేది ఎక్కువ జరిగింది. కాబట్టి పిల్లలు ఎక్కువ అఫెక్ట్ అవుతున్నారు. అయితే థ్యాంక్ గాడ్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 98 to 99% ఆఫ్ కిడ్స్ ఆర్ ఎసిమ్టమాటిక్, వాళ్ళకి ఏమీ కాదు, భగవంతుని దయ వల్ల ఓకే వాళ్ళని ఏ ప్రాబ్లం కాదు. అయితే ఒక లెస్ దాన్ 1% ఆఫ్ కిడ్స్లో కొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ కొద్దిగా బార్డర్ లైన్ తగ్గడం, దానిలో కూడా మార్టాలిటీ గమనించినట్లయితే 100 మంది కూడా ఒకరు కూడా లేదు. అది కూడా ఇట్స్ ఎ మిరాకులస్ సంథింగ్, యూనో మనం చూడాల్సిందనమాట. బట్ కిడ్స్లో మాత్రం మార్టాలిటీ లేదు. అండ్ ఈ ఏదైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నారో, థర్డ్ వేవ్లో పిల్లలు ఎక్కువ అఫెక్ట్ అయ్యి సీరియస్గా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, దానివల్ల పిల్లలు చనిపోయే అవకాశం ఉంది అనేది, అది మాత్రం మనం ప్రెడిక్ట్ చేయలేము. యాజ్ ఆఫ్ నౌ ఉన్న వేరియంట్స్ ప్రకారం పిల్లలకి రావచ్చు, పిల్లలకు వచ్చినా కానీ 100 మందిలో 99 మందికి ఏమీ కాదు. ఆ 1% మాత్రం హాస్పిటల్లో కొన్ని రోజులు అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మార్టాలిటీ అనేది పిల్లల్లో చాలా 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 రేర్ అని గుర్తుపెట్టుకొని ధైర్యంగా ఉండండి. అలా అని మన రెగ్యులర్ మంత్ర ఈస్ SMS, శానిటైజేషన్, మాస్కింగ్ అండ్ సేఫ్ డిస్టెన్సింగ్, ఇది మాత్రం మర్చిపోవద్దండి.